ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన మావునాథ్ జిల్లా ప్రజలందరికీ కూడా మన ఛానల్ తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎందరో త్యాగమూర్తులు తమ ప్రాణాలను అర్పించి, తమ ప్రాణాలను కూడా దేశ ముఖ్యమా ప్రాణ ముఖ్యం అంటే మాకు దేశం ముఖ్యం మా ప్రాణ ముఖ్యం కాదని చెప్పేసి తమ ప్రాణాలను అర్పించి ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. అటువంటి ఎందరో మహానుభావుల యొక్క త్యాగఫలం ఈరోజు మన భారతదేశం మనం స్వాతంత్రం సంపాదించడం. ఈరోజు మన భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా మార్చాలంటే ప్రతి ఒక్క విద్యార్థి కానీ, ప్రతి ఒక్క యువకుడు కానీ, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కంకణబద్ధులై మన భారతదేశాన్ని దేశ ప్రపంచ దేశాల్లో ఒక అగ్రగామి దేశంగా మార్చడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులై ముందుకెళ్లాలని చెప్పేసి మన ఛానల్ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా ఎందుకంటే తల్లి భారత్ కోసం ఉరికొయ్యలు ముద్దాడినారా నాటి వీరులు ఈరోజు తమ స్వార్థం కోసం దేశాన్ని దోచుకుంటున్నారు కొందరు భారతీయులు. అటువంటి స్వార్థం ఎప్పుడైతే విరనాడుతుందో అప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నేను ఈరోజు భారతదేశంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను చెప్పేసి ఒక అందరూ కూడా ఈరోజు అనుకోవాలి. ఎందుకంటే శ్రీరామచంద్రుడు కూడా ఈరోజు లంక బంగారమయంగా ఉంది, ఎక్కడే ఉందామని చెప్పేసి తన తమ్ముడు అంటే నాకు వద్దు, నా పుట్టిన గడ్డ నాకు ఇంపార్టెంట్, ఈ బంగారమయం అవసరం లేదు, నా పుట్టిన మట్టి ఇంపార్టెంట్ అని చెప్పేసి రాముడు అన్న చరిత్ర మనకు తెలుసు. అటువంటి గర్వకారం మన భారతదేశంలో పుట్టినందుకు స్వామి వివేకానంద గారు భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిన మహానుభావుడు మన స్వామి వివేకానంద గారు. అటువంటి వ్యక్తులు పుట్టిన గడ్డ మన భారతదేశం. స్వామి అబ్దుల్ కలాం గారు, మన భారతదేశం అంటే ప్రపంచ దేశాలు ఎవరు తెలియదు, అటువంటిది ప్రపంచ దేశాల్లో మన దేశం యొక్క గొప్ప ఖ్యాతిని చాటిన వ్యక్తి ఎవరంటే అబ్దుల్ కలాం గారు. అటువంటి వ్యక్తి పుట్టిన గడ్డ ఏదంటే భారతదేశం. అటువంటి భారతదేశంలో మనం పుట్టినందుకు అందరం కూడా గర్వపడాలి. అటువంటి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా, ప్రపంచ దేశాలకు ఆదర్శమైన దేశంగా మార్చడానికి మనందరం కూడా కంకణబద్ధులై ఉండాలని చెప్పేసి ఈ న్యూస్ ద్వారా మనందరి న్యూస్ ఛానల్ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ మరోసారి మన మామనార్ ప్రజలందరికీ, ఉమ్మడి మామనార్ జిల్లా ప్రజలందరికీ కూడా మన ఈ ఛానల్ ద్వారా అందరికీ కూడా మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.